సో అన్న వాళ్ళు అయితే మనకి ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే పరిచయం అయ్యారు. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళంట. సో రాజస్థాన్కి వచ్చినప్పుడు మీరు అక్కడ కావాలంటే మీరు అయితే తీసుకునే అంటున్నారు. సో మన ఛానల్ కూడా సపోర్ట్ అంటున్నారు. అది అచానక్ ములాఖాత్ ఇంకా వరల్ ట్రావెలర్ తెలుగు వన్ వరల్ ట్రావెలర్ వెరల్ ట్రావెల్ తెలుగు వన్ వన్ బహుత్ అచ్చా ఛానల్ హోత్ అచ్చే స్పాట్ బికారే అచానక్ ములాఖాత్ ఇన్సే హమ్ జా రే రాజస్థాన్ ఆర్ ఏ బాంబే కీ తరఫ్ జా రే బహుత్ అచ్చా మిల్ లగా ఇన్సే మిల్ గే बड़ा प्यास लगा इनको बोला हम यहाँ राजस्थान जाओ कभी हम घुमाएंगे हमारा भी थोड़ा राजस्थान का नज़ारा दिखाओ बहुत ही अच्छे अच्छे प्लेसेस हैं इनको भी आप राजस्थान लेके जाएंगे इनको भी आप जाना पब्लिक को जरूर दिखाना ठीक है ओके ఫైనల్లీ మా ఇంటి వరకు అయితే వచ్చేసిన మొత్తం చీకటి మధ్యలో పోయినాక మొత్తం చీకటి ఇక్కడి నుంచి అయితే బాగానే కనబడుతుంది ఎందుకంటే వెలుతురు ఇక్కడ బాగా కొడుతుంది కాబట్టి సూర్యుడు ఇక్కడ సైడ్ ఉన్నాడు ఇక్కడి నుంచి అలా కొడుతున్నాడు యా సో ఫైనల్లీ వచ్చేసిన ఊహ బయటకు అయితే ఊహ మామూలుగా లేదు మీటర్స్ అంటే కారు వాళ్ళు అయితే పోయిర్రు ఆ కార్కి ఏమైందో మధ్యలో అయిపోయిర్రు ఓ మై గాడ్ కార్ మధ్యలో అయిపోయింది అక్కడికి ఒక ట్రాక్టర్ అయితే వస్తుంది అడుగుతా నిజాంపూర్ వెళ్తారేమో నిజాంపూర్ వెళ్తే అనంతపూర్ వెళ్దామనుకుంటున్నా ట్రాక్టర్లో అయితే లిఫ్ట్ ఇచ్చిండు ట్రాక్టర్లు అయితే ఆయన ఎక్కడికి వెళ్తా అక్కడ వరకు అయితే ఇస్టర్డే
సో ఈ దినేష్ ఇక బయలుదేరడం సో ఇక టిఫిన్ వచ్చేసి ఇప్పుడు అనమాట. ఫైనల్ ఇక్కడ టిఫిన్ అయితే వేసిన సో ఇలా ఈ రూట్లో నిజాంపూర్కు అండ్ మాన్గావ్కు ఆ ముంబైకి వెళ్ళడం అయితే చాలా డేంజర్ అంట. సో పీపుల్స్ వెరీ డేంజర్ ఉంటారంట. సో లిఫ్ట్ అయితే వెళ్ళటానికి సో ట్రైన్ ద్వారా వెళ్ళమని చెప్తాను. సో నేను ఎక్కడ ట్రైన్ కట్ట వెళ్ళిపోతాను. ఓకే సో ఫైనల్లీ స్టేషన్పై వచ్చేసినా టికెట్ తీసుకొని ముంబైకి అయితే వెళ్ళిపోదాం. వన్ అవర్ ఏమో ట్రైన్ రావడానికి. టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం. అసలు కూర్చొని కూడా జాలి, అసలు నిలబడని కూడా ఇక్కడ అసలు ప్లేసే లేదు. మొత్తం చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నారు జనాలు. అందుకే నేను ట్రైన్ ఎక్కాను. సో ఇక అంటే పీపుల్స్ అయితే ఎక్కిరు. సో ముంబై రూట్ లెఫ్ట్ డేంజర్ అది కాబట్టి ఇక తప్పదు కదా.